హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ చైతు. టోకెన్ ఎక్స్చేంజ్ సిస్టమ్ ఇన్ ఇండియన్ రైల్వేస్. మనం చిన్నగా ఉన్నప్పుడు మనం రైల్లో ప్రయాణించేటప్పుడు చాలాసార్లు ఈ టోకెన్ ఎక్స్చేంజ్ సిస్టమ్ని చూసే ఉంటాము. లోకో పైలట్ తన దగ్గర ఉన్నది ముందుగా విసిరేసేవాళ్ళు, తర్వాత రైల్వే ఎంప్లాయీ ఒకరు వేరొకటి లోకో పైలట్కి అందించేవాళ్ళు. కానీ అప్పట్లో మనకి దాని పేరేంటో తెలియదు, అలాగే అది ఎందుకు ఉపయోగిస్తున్నారో కూడా మనకి అర్థమయ్యేది కాదు. కానీ ప్రజెంట్ దాన్ని వాడటం లేదు, ఎందుకంటే అడ్వాన్స్ సిగ్నలింగ్ సిస్టమ్ రావడంతో ఆ టోకెన్ ఎక్స్చేంజ్ సిస్టమ్ని అనేది ఎత్తివేశారు. కేవలం ఇండియన్ రైల్వేస్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇంకా టోకెన్ ఎక్స్చేంజ్ సిస్టమ్ని వాడుతున్నారు. యాక్చువల్గా ఈ టెక్నాలజీని బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టారు. ఈ టోకెన్ ఎక్స్చేంజ్ సిస్టమ్ని జనరల్గా సింగిల్ లైన్ సెక్షన్స్లో వాడేవాళ్ళు. ఈ టోకెన్ ఎలా ఉండేది అంటే, బ్యాంబోతో చేసిన ఒక రింగ్ ఉండేది, దానికి ఒక చిన్న పౌచ్ లేదా పర్సులాగా ఉండేది, దాంట్లో టోకెన్ని పెట్టేవాళ్ళు. స్టేషన్ నుంచి ట్రైన్ బయలుదేరే ముందు లోకో పైలట్కి దాన్ని అందించేవాళ్ళు. అది లేకపోతే ట్రైన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి డ్రైవర్కి అనుమతి ఉండదు. ఈ బ్యాంబో రింగ్ ఎందుకు అనుకుంటున్నారో, మధ్యలో ట్రైన్ రన్నింగ్లో ఉన్నప్పుడు కూడా లోకో పైలట్కి సులభంగా అందించడం కోసము ఈ రింగును వాడేవాళ్ళు. టోకెన్ అనేవి బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ నుంచి వస్తాయి, దీన్నే నీల్స్ బాల్ టోకెన్ ఇన్స్ట్రుమెంట్ అని కూడా అంటారు. ఇది స్టేషన్ మాస్టర్ దగ్గర స్టేషన్ బిల్డింగ్లో ఉంటుంది, స్టేషన్ మాస్టరే దీన్ని ఆపరేట్ చేస్తారు. ఓకే, ఇది సింగిల్ లైన్ సెక్షను. చెప్పాను కదా ఎక్కువగా ఈ టోకెన్ ఎక్స్చేంజ్ సిస్టమ్ అనేది సింగిల్ లైన్ సెక్షన్లోనే వాడేవాళ్ళని. ఇప్పుడు సింగిల్ లైన్ సెక్షన్లో ఒక ట్రైన్ వెళ్తే మరో ట్రైన్ రావటానికి ఉండదు. ఒకవేళ వచ్చిందనుకోండి, మరో ట్రైన్ రెండు ఢీకొని యాక్సిడెంట్ జరుగుతుంది. ఇప్పట్లో అంటే అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అలాగే అడ్వాన్స్డ్ సిగ్నలింగ్ సిస్టమ్ ఉండటం వల్ల ఇలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా ఆపుతున్నారు. కానీ అప్పట్లో అలాంటి సిస్టమ్ ఏమీ లేదు, అందుకని చెప్పి ఈ టోకెన్ ఎక్స్చేంజ్ సిస్టమ్ని వాడేవాళ్ళు. అలాగే ఈ టోకెన్ ఇన్స్ట్రుమెంట్ నుంచి ఈ టోకెన్స్ వస్తాయని చెప్పాను కదా, ఇదే ఆ బ్లాక్ ఇన్స్ట్రుమెంట్, నీల్ బాల్స్ టోకెన్ ఇన్స్ట్రుమెంట్ ఇదే. సో దీని నుంచి ఆ టోకెన్ అనేది జనరేట్ అవుతుంది. స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ మధ్యలో ఉన్న సెక్షన్ని బ్లాక్ సెక్షన్ అని అంటారు. ఇది బ్లాక్ సెక్షన్ అంటే ఈ బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఈ బ్లాక్ సెక్షన్ కోసం ఈ స్టేషన్లో ఉంది, స్టేషన్ ఏలో. అలాగే స్టేషన్ బిలో ఉన్న ఈ బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఈ బ్లాక్ సెక్షన్ కోసం. అలాగే ఈ బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ ఏమో ఇటు సైడ్ ఉన్న బ్లాక్ సెక్షన్ కోసం, అలాగే ఈ బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ ఇటు సైడ్ ఉన్న బ్లాక్ సెక్షన్ కోసము. ఇప్పుడు ట్రైన్ స్టేషన్ ఏకి వచ్చింది అనుకోండి, ఇప్పుడు ట్రైన్ స్టేషన్ బికి పంపించాలి. అప్పుడు స్టేషన్ మాస్టర్ ఏ స్టేషన్ మాస్టర్ బి స్టేషన్ మాస్టర్కి ఫోన్ చేసి మాట్లాడతారు, ఇలా ట్రైన్ని పంపిస్తున్నాను ఓకే అని. సెట్ చేసుకున్న తర్వాత ఈ స్టేషన్ ఏలో ఉన్న ఈ బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ని ఆపరేట్ చేస్తారు. ఈ రెండింటికి ఇలా కమ్యూనికేషన్ ఉంటుంది, ఈ రెండు బ్లాక్ ఇన్స్ట్రుమెంట్స్కి. సో ఇవి ఆపరేట్ చేసిన తర్వాత ఈ స్టేషన్ ఏలో ఉన్న స్టేషన్ మాస్టర్కి ఈ టోకెన్ అనేది జనరేట్ అవుతుంది, ఆ టోకెన్ తీసుకుంటారు. సో ఈ ట్రాక్ కూడా ఈ ట్రైన్ వెళ్ళటానికి సెట్ చేసి ఉంటుంది ట్రాక్ మొత్తం, అంటే ఈ బ్లాక్ సెక్షన్ అంతా. సో ఆ టోకెన్ని ఈ పౌచ్లో పెట్టి ఈ టోకెన్ రింగ్ని లోకో పైలట్కి అందిస్తారు. ఈ టోకెన్ రింగ్ లేకుండా లోకో పైలట్ స్టేషన్ నుంచి బయలుదేరటానికి అనుమతి ఉండదు. ఈ టోకెన్ రింగ్ తీసుకున్న తర్వాత ఈ బ్లాక్ సెక్షన్లోకి ఎంటర్ అవ్వాలి. కొన్ని కొన్ని రైల్వే స్టేషన్లో ఈ బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ ఈ అవుటర్లో ఉన్న సిగ్నల్కి లింక్ అయి ఉంటుంది. అంటే ఈ బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ ఆపరేట్ చేసి టోకెన్ జనరేట్ చేసినప్పుడు ఈ సిగ్నల్ కూడా రెడ్ నుంచి గ్రీన్కి చేంజ్ అవుతుంది. సో అంటే ఒకవేళ ట్రైన్ వచ్చినా ఇక గ్రీన్ సిగ్నల్ ఉంది కాబట్టి ఇంకా ముందుకు ప్రొసీడ్ అవుతుంది. సో ఈ టోకెన్ని తీసుకున్న తర్వాత లోకో పైలట్ ఇక స్టేషన్ ఏ నుంచి బయలుదేరి స్టేషన్ బికి చేరుకుంటారు. ఈ స్టేషన్ బికి చేరుకున్న తర్వాత లోకో పైలట్ తన దగ్గర ఉన్న టోకెన్ని ఈ స్టేషన్ బిలో అందించాలి. స్టేషన్ బిలో అందిస్తే ఆ స్టేషన్ మాస్టర్ ఆ టోకెన్ని బ్లాక్ ఇన్స్ట్రుమెంట్లో వేస్తారు. సో అప్పుడు ఈ బ్లాక్ సెక్షన్ అనేది రిలీజ్ అవుతుంది, అంటే మరో ట్రైన్ రావటానికి. బ్లాక్ ఇన్స్ట్రుమెంట్లో ఆ టోకెన్ని వేయనంత వరకు మరో ట్రైన్ రావటానికి ఈ సెక్షన్లో అనుమతి లేనట్టే. అలాగే ఇప్పుడు కొన్ని ట్రైన్స్ ఇలా నాన్ స్టాప్ ట్రైన్స్ ఉంటాయి కదా, నాన్ స్టాప్ ట్రైన్స్ స్టేషన్లో ఆగకుండా వెళ్తాయి. అలాంటి సందర్భాల్లో సులభంగా అందించడం కోసమే ఈ టోకెన్ రింగుని వాడతారు. అంటే ట్రైన్ చాలా స్పీడ్గా వెళ్తుంటుంది కదా, అప్పుడు ఒక స్టేషన్ పర్సన్ ఇలా నుంచుని ఈ టోకెన్ రింగ్ని ఇలా ఎత్తి పట్టుకుంటాడు. సో దాన్ని లోకో పైలట్ అందుకుంటారు, లేకపోతే వాటిని పోల్కి కూడా ఫిక్స్ చేసి ఉంచుతారు. ఆ పోల్ నుంచి లోకో పైలట్ వాటిని తీసుకుంటారు. ఒకవేళ లోకో పైలట్ ఈ టోకెన్ తీసుకోకుండా ముందుకు ప్రొసీడ్ అయ్యారనుకోండి, ఈ రైల్వే స్టేషన్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటే ట్రైన్కి రెండు వైపులా ఒకవైపు స్టేషన్ మాస్టర్ ఇంకోవైపు రైల్వే సిబ్బంది గ్రీన్ ఫ్లాగ్ చూపిస్తూ ఉంటారు ట్రైన్ స్టేషన్ని క్రాస్ చేస్తున్నప్పుడు. ఒకవేళ లోకో పైలట్ ఈ టోకెన్ తీసుకోకుండా స్టేషన్ని క్రాస్ చేసి వెళ్ళిపోతుంటే అప్పుడు వాళ్ళు వెంటనే వాళ్ళ చేతిలో ఉన్న రెడ్ ఫ్లాగ్ని చూపిస్తారు. ఆ రెడ్ ఫ్లాగ్ వెనక వస్తున్న గార్డ్ అబ్జర్వ్ చేసి తన దగ్గర ఉన్న బ్రేక్ వ్యాన్లో బ్రేక్ అప్లై చేస్తారు, దాంతో ట్రైన్ ఆగిపోతుంది. అప్పుడు లోకో పైలట్ ఈ టోకెన్ తీసుకుని ముందుకు ప్రొసీడ్ అవుతారు. అంటే ఈ టోకెన్ లేకుండా లోకో పైలట్ ముందుకు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా ట్రైన్ని ఆపేసి లోకో పైలట్ దగ్గరికి వెళ్ళి ఈ ట్రైన్ సిబ్బంది ఆ టోకెన్ అందించిన తర్వాతే ముందుకు వెళ్ళాలి.
సో ఇప్పుడంటే అడ్వాన్స్డ్ సిగ్నలింగ్ సిస్టమ్ రావటం వల్ల ఇదంతా ఎత్తివేశారు, డైరెక్ట్గా ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టమ్తో అన్ని ట్రైన్స్ రన్ అవుతున్నాయి. సో ఎలాంటి యాక్సిడెంట్స్ లేకుండా ఇంకా ఇప్పటికి కూడా ఇండియాలో కొన్ని ప్లేసెస్లో ఈ ఈ టోకెన్ ఎక్స్చేంజ్ సిస్టమ్ని వాడుతున్నారు. అంటే మీటర్ కేజ్ సెక్షన్లో కానివ్వండి, అలాగే కొన్ని రిమోట్లో ఉన్న ఇంకా రైల్వే ట్రాక్స్ అంటే ఓల్డ్ రైల్వే ట్రాక్స్లో ఇంకా ఈ సెక్షన్ని ఈ సిస్టమ్ని వాడుతున్నారు. నేను కూడా చిన్నప్పుడు చూశాను ఇలాంటి సిగ్నల్స్ని కానీ ఈ టోకెన్ ఎక్స్చేంజ్ని కానీ, మీరు కూడా చూసే ఉంటారు, కానీ ఇప్పుడైతే ఎక్కడ కనిపించడం లేదు.